తెలివైన తెనాలి రాముడు. విజయనగర సామ్రాజ్యపు రాజు శ్రీకృష్ణదేవరాయల వారికి తన ఆస్థాన కౌల సమయస్ఫూర్తిని, తెలివిని పరీక్షించే అలవాటుండేది. ఈరోజు నేను మీ అందరికీ 5,000 బంగారు నాణాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ డబ్బంతా మీరు ఖర్చు పెట్టుకోవడాని కోసమే, కానీ ఈ డబ్బు ఖర్చు పెట్టేందుకు మీకు షరతుంది. ఈ డబ్బు ఖర్చు పెట్టే ముందు నా మొహం వైపు చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నా మొహం చూడకుండా మీరు డబ్బు తీసుకుని ఖర్చు పెడితే మీకు శిక్ష తప్పదు. రాయలవారి ఆస్థానంలో వారందరూ రాజుగారిచ్చిన డబ్బుతో ఆనందంగా తమ తమ ఇళ్లకి చేరుకున్నారు. ఓ వారం తర్వాత, ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చిన 5,000 బంగారు నాణాలతో ఎంత ఖర్చు పెట్టారు, ఏమేం కొన్నారు? రాజావారు, మీ ముఖం చూడకుండా మేమొక్క నాణెం కూడా ఖర్చు పెట్టలేకపోయాం. అందుకే మీరు మాకిచ్చిన బంగారు నాణాలన్నీ వెనక్కి తీసుకొచ్చేశాం. తెనాలి రామా, మరి నువ్వేం కొన్నావు? రాజావారు, ఎన్నెన్నో కొత్త బట్టలు, నేను వేసుకున్న ఎచ్చెంత విలువైన హారం, ఇవన్నీ మీరు నాకిచ్చిన బంగారు నాణాలతోనే కొన్నాను. అంటే నువ్వు నా ఆజ్ఞ పాటించలేదన్నమాట. ఈ వస్తువులన్నీ కొనేటప్పుడు నువ్వు నా మొహం వైపు చూడలేదన్నమాట. రాజావారు, మీ శాసనాన్ని నేను పాటించకుండా ఉండే సాహసం చెయ్యగలనా? ఆ బంగారు నాణాలు ఖర్చు పెట్టే ప్రతిసారి నేను మీ ముఖం చూసేవాణ్ణి. అదేలా, నేనిక్కడ ఈ దర్బార్లోనే కదా ఉండేది. నువ్వు డబ్బు ఖర్చు పెట్టే ముందు నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు. రాజావారు, నేను ఖర్చు పెట్టిన ప్రతి బంగారు నాణం మీద మీ ముఖం చూశాను. అన్ని బంగారు నాణాలపై మీ ముఖం యొక్క ముద్ర ఉంది. తెనాలి రాముడి తెలివితేటలకి రాయలవారు ఎంతో గర్వపడ్డారు. అందుకే తెనాలి రాముడికి మరో 5,000 బంగారు నాణాలని బహుమతిగా ఇచ్చారు. నీ సమాధానంతో నన్నెంతో సంతోషపరిచావు తెనాలి రామా. ఈ బహుమతి నీ తెలివితేటలకు. ఈ కథలోని నీతేంటంటే, సమయస్ఫూర్తి, తెలివితేటలే మనకి అంతులేని ధనాన్ని ఇచ్చే సంపదలు. ఒకరోజు ఒక విదేశీ విజయనగరానికి పయనించాడు. ఆయన మహారాజు కృష్ణదేవరాయల్ని కలిసి గౌరవించడానికి వచ్చారు. నమస్కారం మహారాజా, నా దగ్గర ఒక చిక్కు ప్రశ్న ఉంది. దానికి సరైన సమాధానం ఎవరు చెప్తారో వారికి ఈ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇస్తాను. అతిథులారా, మీ ప్రశ్న ఏంటి? సభలోని వారిని చూసి ఆ విదేశీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీ రాజ్యంలో వెలకట్టలేనిది ఏది? రాజ బహుమతే. మహారాజుగారి వజ్రాల కిరీటమే వెలకట్టలేనిది. నేనొప్పుకోను, సైన్యమే గొప్పది. మహారాజీ తెనాలిరాముణ్ణి చూశారు. తెనాలిరామా, నువ్వేమంటున్నావు? అతి గొప్పదేంటంటే ప్రజలకు దొరికే స్వతంత్రమే మహారాజా. అది స్వతంత్రమేనని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నిరూపించి చూపించు. కొద్ది రోజులు వేచి చూడండి, నేను నిరూపిస్తాను. మిత్రమా, అంతవరకు మీరు మా అతిథులుగా ఉండాలి. తెనాలిరామా, అతిథుల గృహాన్ని వీరికోసం సిద్ధం చెయ్యి. తెనాలిరాముడు ఆ విదేశీ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నో రకాల వంటకాలతో ఆయనకి ఆహారం వడ్డించారు. కాలక్షేపానికి గాయకులు కూడా వచ్చారు. ఆయనకి కావలసిన అన్ని వసతులు అక్కడ లభించాయి. ముందు 2 రోజులు ఆయనకి లభించిన అన్ని సుఖభోగాలు ఆ విదేశీ బాగా అనుభవించాడు. 3వ రోజు నది ఒడ్డున కాలక్షేపం చేయాలని ఆయన ఆశపడ్డారు. కాని గుమ్మం దగ్గరే కాపలదారులు చేత ఆయన ఆపబడ్డారు. అయ్యగారు, మీరు బయటికి వెళ్ళకూడదని ఆజ్ఞ. ఇది నా రక్షణ కోసమే ఉంటుంది. ఇంకా 2 రోజులు గడిచాయి. ఆ విదేశీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్లీ బయటికి వెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. మళ్లీ కాపలాదారులు ఆయన్ని అడ్డుకున్నారు. లేదయ్యా, మీరు బయటికి వెళ్లకూడదు. ఆయన్ని ఏదో చెరసాలలో బంధించినట్టు ఆయనకనిపించింది. ఆయనకి లభించిన సుఖభోగాలని అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. 2 వారాల తర్వాత ఆ విదేశీని మహారాజుగారు అంతఃపురానికి రప్పించారు. మహారాజా, ఎప్పుడు బయటపడతామా అనిపించింది. ఏ, తెనాలిరాముడు మీకు వసతులు చేసివ్వలేదా? అవును, సిద్ధం చేశారు. అంతా అద్భుతంగా ఉంది. కానీ దాన్ని నేను అనుభవించలేకపోయాను. ఏమైంది? ఎందుకని రాజమర్యాదల్ని స్వీకరించలేదని చెప్తున్నారు? ఎందుకంటే అతిథుల గృహం నుంచి నన్ను ఒక్కసారి కూడా బయటికి పంపించలేదు. మహారాజుగారికి కూడా అయోమయంగా అనిపించింది. తెనాలిరామా,
ఈ అతిథిని చూసుకోవలసిన బాధ్యత నీదే కదా. కానీ నువ్వు అలా చెయ్యలేదు. మహారాజా, స్వతంత్రమనేది వెలకట్టలేనిదని మీకు నిరూపించాలనుకున్నాను. అతనికి అన్ని రాజభోగాలు లభించాయి, కానీ స్వతంత్రం లేనందువలన అతను వాటిని అనుభవించలేకపోయాడు. నీ సత్తా చూపించవు తెనాలిరామ, ఇదిగో వజ్రాలహారం. ఈ బహుమతి నీకే దక్కాలి. ఒకరోజు బాగా చదువుకున్న ఒక మేధావి కృష్ణదేవరాయలి అంతఃపురానికి విచ్చేశాడు. నమస్కారం మహారాజా. నేను ఎన్నో దేశాలలో ఉన్న ఎన్నో రాజ్యాలకు వెళ్లాను. నేను ఎన్నో వేదికలపై వివాదం చేశాను. ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఓడించలేదు. అన్ని విభాగాలలో మీకున్న ప్రతిభ అందరికీ తెలిసిందేగా. మీరు చెప్పింది నిజమే మహారాజా. నేనే ఇక్కడ గొప్ప మేధావిని. విజయనగరంలో ఉన్న మేధావులతో పోటీపడ్డానికి వచ్చాను. నా తెలివితేటలకి ఇక్కడ ఎవ్వరూ సరితూగరు. ఓ, అలాగైతే రేపే ఈ పోటీ మొదలు పెట్టండి. మరుసటి రోజు అన్ని పరీక్షల్లోనూ అక్కడున్న వారందర్నీ ఆ మేధావి ఓడించాడు. దాంతో మహారాజు ఎంతో దిగులుకి లోనయ్యారు. తెనాలిరామా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడు పొగరుగా మాట్లాడుండకపోతే నేనే నా ఓటమిని ఒప్పుకునేవాణ్ణి. వాణ్ణి ఓడించే ఒక వ్యక్తిని మనమే కనిపెట్టాలి. చింతించకండి మహారాజా, తర్వాత పోటీని ప్రారంభించండి. మరుసటి రోజు వాదన పోటీ ప్రారంభించండి. ఏ విషయముపై వాదిద్దాం చెప్పండి. ఇదిగో ఈ అద్భుతమైన పుస్తకం గురించే. మీరు ఈ పుస్తకాన్ని చదవండి, ఇది ఎంతో గొప్పది. దీన్ని మీరు ఇంతకు ముందు చదివి ఉండరు. ఆ మాటలు ఆ మేధావికి కోపం తెప్పించాయి. ఇలా చూడు, నేను అన్ని పుస్తకాలు చదివిన వాడిని. దాని పేరు మాత్రం చెప్పు, తర్వాత వాదన మొదలు పెడదాం. ఈ పుస్తకం పేరు తిలపిష్ట మహిష బంధనం. ఆ మేధావికి ఆ పుస్తకం పేరు కనీసం విన్నట్టుగా కూడా గుర్తుకులేదు. ఓ, నిజంగా ఇది అద్భుతమైన పుస్తకమే. నేను చదివి చాలా రోజులైనది. నేను మళ్లీ మరొకసారి చదవాలి. ఈ వాదన రేపు పెట్టుకుందామా? తప్పకుండా, రేపే పెట్టుకుందాం. మరుసటి రోజు ఆ మేధావి రాజసభకి రాలేదు. ఆ పుస్తకం గురించి ఆయన ఎప్పుడూ వినలేదు. అందువల్ల రాజసభలో ఎక్కడ అవమానపడతామేమోనని భయపడి ఎంతో వణికిపోయాడు. దాంతో ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తెనాలిరామా, నువ్వు వాదించాలనుకున్న ఆ అద్భుతమైన పుస్తకం గురించి చెప్పు. మహారాజా, అలాంటి ఓ పుస్తకమే లేదు. దానికి తిలపిష్ట మహిష బంధనమని అబద్ధపు పేరు పెట్టాను. అందులో వచ్చే తిలపష్ట అన్న నువ్వుల మొక్క అని అర్థం. మహిష బంధన అంటే పశువుల్ని కట్టేసే తాడు అని అర్థం. ఇంకా అందులో ఏం పెట్టానంటే, నువ్వుల మొక్కల్ని తాళ్లతో కట్టేసి వాటిని అలాగే ఓ పట్టు వస్త్రంలో చుట్టేసి చూడగా అది ఎంతో విలువ గల అద్భుతమైన పుస్తకంలా కనిపించింది. ఇది విన్న మహారాజు అక్కడున్న సభ్యులందరూ పొట్ట చెక్కల ఎలా నవ్వుకున్నారు. మహారాజు తెనాలిరాముడి తెలివితేటల్ని సమయస్ఫూర్తిని మెచ్చుకుని బహుమతిచ్చి సన్మానం చేశారు. ఈ సంఘటన తర్వాత ఆ మేధావి తన చదువు వల్ల తనకొచ్చిన గర్వాన్ని తగ్గించుకుని మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తాడని మహారాజు నమ్మారు. ఆకారాన్ని చూసి అంచనా వెయ్యొద్దు. విజయనగరానికి సేనాధిపతిగా విజేంద్ర ఉన్నారు. ఆ రోజు విజేంద్ర ఇల్లు పండుగ వేడుకల్లో ఉంది. అందుకు కారణం తనకి ఎంతో అందమైన ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టడమే. విజయనగర మహారాజు కృష్ణదేవరాయల అంతఃపురానికి ఆయన బయలుదేరి వెళ్లారు. వందనాలు మహారాజా, ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. నాకు ఒక మగబిడ్డ పుట్టాడు. గొప్ప అద్భుతం విజయేంద్ర. ధన్యవాదాలు మహారాజా. మీరు సభలో ఉన్నవారందరూ నా బిడ్డను ఆశీర్వదించాలి. ఖచ్చితంగా విజయేంద్ర, మేమే వస్తాం. మహారాజు సభలోని వారందరూ విజేంద్రవర్మ ఇంటికి బయలుదేరి వెళ్లారు. రండి మహారాజా, మీ అందరికీ స్వాగతం. అద్భుతమైన శిశువు, నువ్వు నీ తండ్రి వలె గొప్ప వీరుడివి అవ్వాలి. మహారాజా, ఇతన్ని చూస్తుంటే బలంలో అతనికి తండ్రిని మించిన వాడవుతాడని అనిపిస్తోంది. మన రాజ్యానికి ఎంతో గొప్ప వీరుడవుతాడని నాకనిపిస్తోంది. ఇతను తండ్రి కంటే గొప్ప వీరుడవుతాడని ఎలా చెప్పగలుగుతున్నావు? తన రూపాన్ని చూసి చెప్పగలను మహారాజా. ఒకరి ఆకారాన్ని చూసి వారిని అంచనా వెయ్యలేం కదా మహారాజా. అంగీకరిస్తున్నా, నువ్వు చెప్పిన దాంట్లోనూ నిజముంది. అందరూ ఆ బిడ్డని దీవించారు. అందరూ వారు వడ్డించిన విందు భోజనాన్ని సేవించారు. కాని అక్కడ జరిగిన ఒక విషయాన్ని సభలోని వారు మర్చిపోలేదు. మరుసటి రోజు తెనాలిరాముడు అక్కడ లేకపోవడాన్ని వాళ్లు చూసి మహారాజు దగ్గరికి వెళ్లారు. మహారాజా, తెనాలిరామకృష్ణ తెలివిని పరీక్షించడానికి ఒక ఉపాయం ఉంది. పరీక్షించే ప్రతిభకు పోటీనా? అదేంటి?
నిన్న ఒకరి ఆకారాన్ని చూసి వాళ్ళని అంచనా వేయగలనని చెప్పారు. ఆకారాన్ని చూసి అంచనా వేయడం సరైనది కాదని నిరూపించడానికి ఒక పరీక్ష ఉంది. సభలోని వారు ఆ పథకాన్ని మహారాజుగారికి వివరించారు. మహారాజుగారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తెనాలిరాముడు ఈ పోటీలో గెలుస్తాడా లేదా అని ఆలోచించారు. పోటీకి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి. మరుసటి రోజు ఎప్పటిలాగే తెనాలిరాముడు రాజ్యసభకి విచ్చేశాడు. తెనాలిరామా, నీకివాళ ఒక పరీక్ష ఉంది. ఆకారాన్ని బట్టి నువ్వేసే అంచనా సరైనదానని తెలుసుకోబోతున్నా. నేను ఒప్పుకుంటాను మహారాజా. బంగారంతో తయారు చేయబడిన రెండు కుండలు వేళ్లాడుంచబడతాయి. ఒకటి ఖాళీగా, ఒకటి బరువుగా ఉంటుంది. వాటిలో ఏ కుండ బరువున్న కుండో నువ్వు అంచనా వేయాలి. అలాగే చెట్టుకి కట్టి ఉన్న ఆ కుండల దగ్గరికి అందరూ వచ్చి చేరుకున్నారు. తెనాలిరాముడు ఆ కుండల్ని గమనిస్తూ ఉన్నాడు. కుడివైపు ఉన్న ఉట్టెలో ఎక్కువ బంగారం ఉంది. చాలా చక్కగా చెప్పావు తెనాలిరామా. దాన్ని ముట్టుకోకుండానే ఎలా కనిపెట్టగలిగావు? గమనించే ప్రతిభ మహారాజా. బరువుగా ఉండే ఉట్టె తాడు దృఢంగా ఉంది, కానీ ఖాళీగా ఉన్న ఉట్టె గాలికి ఆడుతూ ఉంది. ఆకారాన్ని చూసి తను సరిగ్గా అంచనా వేయగలడని తెనాలిరాముడు నిరూపించాడు. ఒకరోజు కృష్ణదేవరాయలి రాజసభలో బాగా వయసైన ఒక ముసలివాడు వచ్చాడు. ఆయన ఎంతో నీరసంగా నడవలేని స్థితిలో ఉన్నారు. నమస్కారం మహారాజా. మీకేం కావాలి పెద్దాయనా? మహారాజా, నాకు సహాయం చెయ్యండి. నా కొడుకు, నా కోడలు నేనెందుకు పనికిరాని వాడినని తిడుతున్నారు. వాళ్ళు తినగా మిగిలింది ఏదైనా ఉంటే నాకు పెడుతున్నారు. రాజా, నన్ను ఇంట్లోంచి వమ్మంటున్నారు. రాజా, నేను ముసలివాడిని, నేను ఏ పని చెయ్యలేను. నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా బ్రతుకుతాను చెప్పండి. మహారాజా, ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఇతని జీవితాంతం ఇతని కొడుకు, ఇతని కోడలు బాగా చూసుకునేలాగా నేను చేస్తాను. పెద్దాయనా, తెనాలిరాముడు చెప్పినట్టుగా చెయ్యండి. రాముడు ఆ ముసలాయనతో నాణాలతో ఉన్న ఒక సంచిని ఇచ్చాడు. ఏం చేయాలో వివరంగా చెప్పి పంపాడు. ఆ ముసలాయన ఆయన ఇంటికి చేరుకోగానే ఆయన కొడుకు కోడలు ఆయన చేతిలో ఉన్న ఆ నాణాల సంచిని చూశారు. అందులో ఏముందో తెలుసుకోవాలని చాలా ఆతృతపడ్డారు. నేనిక్కడ కాసేపు ఉండి తర్వాత బయలుదేరతాను. ఆ ముసలాయన ఆయన గదిలోకి వెళ్లి ఆ నాణాలని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అందులోంచి శబ్దం వచ్చింది. ఆయన కొడుకు కోడలు తలుపుల మధ్యలోంచి ఆ నాణాలని చూశారు. నాణాలని లెక్కపెట్టే శబ్దం కూడా వాళ్ళకి వినిపించింది. మా నాన్నగారు బంగారపు నిధులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నారు. ఆయనకి కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొస్తున్నారు. అయితే మనం ఆయన్ని వెళ్ళనివ్వకూడదు. ఆయన ఆ నిధిని ఎక్కడో దాచుంచాడనుకుంటాను. ఆయన వెళ్ళిపోతే ఆ నిధి కూడా మన చేజారిపోతుంది. కాసేపటి తర్వాత ఆ ముసలాయన ఆ సంచితో బయటకొచ్చారు. ఆ సంచిని నడుంకి కట్టుకున్నారు. నేనిప్పుడు బయలుదేరతానయ్యా, నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. మీరు వెళ్ళొద్దు తండ్రి గారు. ఒకవేళ నేను తిట్టుంటే నన్ను తప్పుగా అనుకోకండి. ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాం. అవును మామయ్య, మీరు ఇక్కడే ఉండొచ్చు. మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం. నెల రోజుల తర్వాత ఆ ముసలాయన మహారాజుని తెనాలిరాముని వచ్చి కలిశారు. రాజా, మీకు తెనాలిరాముడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా కొడుకు కోడలు నన్ను బాగా చూసుకుంటున్నారు. రకరకాలైన ఆహారం పెడుతున్నారు. నేను నిద్రపోతుంటే నా కాళ్ళు నొక్కుతున్నారు. నన్నిప్పుడు చాలా మర్యాదగా చూసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఈ అద్భుతం ఎలా జరిగింది? తెనాలిరాముడు వేసిన పథకాన్ని విన్న మహారాజు తెనాలిరాముణ్ణి పొగడ్తల్లో ముంచి ఆయన సమయస్ఫూర్తిని ఎంతో మెచ్చుకున్నారు.